ఆయన ఫోన్ మోగిందంటే కాంగ్రెస్ నాయకులకు హడల్ గడిచిన కొన్ని రోజులుగా ఆయన వేట మామూలుగా లేదట డైలీ ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు దీంతో మహాప్రభో ఏంటి వాయింపు అని తల పట్టుకుంటున్నారట పార్టీ నేతలు ఇంతకీ ఎవరా లీడర్ వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన ఫోన్ చేస్తే భయపడుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు నాయకులు ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే రేపటి రోజున ఆయనకు ఎదురుపడినప్పుడు ఆ వాయింపు ఇంకా ఎక్కువగా ఉంటుందట మనిషి మంచివారే కానీ చెప్పిందే చెబుతారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది అదే పెద్ద సమస్యగా భావిస్తారట కాంగ్రెస్ నాయకులు గడిచిన కొద్ది రోజులుగా విహెచ్ నిత్యం మీడియాలోనే ఉంటున్నారు పార్టీలో జరుగుతున్న పీసీసీ నియామక ప్రక్రియపై అసహనం ఆవేశంతో ఉన్నారాయన కొత్తగా వచ్చిన రేవంత్ కి పార్టీని అప్పగించడమేంటి కేసుల్లో ఉన్న రేవంత్ జైలుకెళ్తే పార్టీ అంతా జైలు చుట్టూ తిరగడం అవసరమా అని మాట్ల తూటాలు పేల్చుతున్నారు ఈ వైఖరి నచ్చని వారు వీహెచ్ కు ఫోన్ చేసి తిట్ల దండకు ఎత్తుకోవడం కూడా జరిగిపోయింది అలాంటి కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారాయన ఇదంతా రచ్చరచ్చై పార్టీలో పెద్ద చర్చకే దారిచిస్తోంది ఈ విషయంలో పీసీసీ మొదలుకుని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వరకు అందర్నీ వాయించేశారు హనుమంతరావు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఇన్ఛార్జ్ ఠాకూర్ కి వీహెచ్ ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేసేవారు హనుమంతరావు ఫోన్ అంటే తక్కువలో తక్కువ అరగంట వాయించేస్తారనే ముద్రపడిపోయింది వార్ వన్ సైడే అన్నట్టుగా ఫోన్లో చెప్పేస్తారట ఒకవేళ కాదని క్రాస్ ప్రశ్నలు వేస్తే నువ్వు కూడా టీం మారినట్టుగా ఉన్నావు రాబాయ్ అని పుసుక్కుని ఓ మాట వదిలేస్తారట విహెచ్ ఆ మాట అనగానే అవతలి వాళ్ల ముఖం మాడిపోతుందని కాంగ్రెస్ లో కథలు కథలుగా చెప్పుకుంటారు ఠాగూర్ తో పాటు ఏఏసీసీ కార్యదర్శి బోస్రాజు మొదలుకుని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు తరచూ ఫోన్ చేస్తారు తన మనసులోని ఆవేదనను బయట పెడతారు విహెచ్ ఏదీ దాచుకోరు ఎదుటి వాళ్లు ఏదైనా అనుకుంటారనే ఆలోచన చేస్తారో లేదో కానీ మాటలు మాత్రం టపాకాయల్లా పేల్తూనే ఉంటాయి దీంతో విహెచ్ నుంచి వచ్చే ఫోన్ ఎత్తడం మానేశారట ఇన్ఛార్జ్ ఠాగూర్ ఇక బోసరాజ్ అయితే హనుమంతరావు బాబోయ్ అని పార్టీ నాయకుల దగ్గర ఓపెన్ అయిపోతున్నారట రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నాయకులకు విహెచ్ నుంచి ఇదే విధమైన అనుభవం ఉందని చెబుతారు కొందరైతే పై స్థాయిలో కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయట విహెచ్ చేసే దాంట్లో తప్పు లేకపోవచ్చు కాకపోతే రోజు ఒకే అంశంపై అరగంటకు పైగా మాట్లాడితే ఎలా చెవులు వాచిపోతున్నాయని నేతలు ఒకరికొకరు చెప్పుకుని వాపోతున్నారట అయితే మనవారే కదా అని చెప్పుకోవడంలో తప్పు లేదు అన్నది హనుమంతరావు అభిప్రాయం కానీ ఆ వైఖరి ఎదుటివారికి వాయింపుల మారిపోయింది చెప్పేది సూటుగా చెబితే బాగుంటుంది అరగంటలు గంటలు వాయించేస్తే తలనొప్పి అని అనుకుంటున్నారు నాయకులు ప్రస్తుతం ఆయన రేవంత్ ఎపిసోడ్ ను పట్టుకున్నారు పట్టు వదల్ని విక్రమార్కుడిలా మారిపోయి పార్టీ నేతలను బెంబేలెత్తిస్తున్నారు విహెచ్